నమస్కారం. తారాఫలం ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు మాదిరిగానే మీ ఎస్వి నాగనాథ్ తారాఫలం ప్రోగ్రామ్ కి మిమ్మల్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు. తారాఫలం ప్రోగ్రామ్ ద్వారా మీకు, మీ ఎస్వి నాగనాథ్ ఆస్ట్రో సైకాలజిస్ట్ అండ్ క్రిస్టల్ బాల్ గేజర్, మీ కుటుంబ సభ్యుడిగా, మీ మిత్రుడిగా, మీ ఆంతరంగికుడుగా, మీ మనసులో ఉన్నటువంటి అనేక సమస్యలకి సాంప్రదాయబద్ధమైనటువంటివి కొన్ని మీకు సూచనలు, సలహాల ద్వారా శాస్త్ర మూలాల్లో ఉన్నటువంటి అనేక అంశాలని మీ ముందుకు తీసుకొచ్చి మీ ఆర్థిక, కుటుంబ, మానసిక సమస్యలకి ఒక పరిష్కార మార్గం చూపించడం కోసం తారాఫలం ప్రోగ్రాం ద్వారా ప్రతిరోజు 9 గంటల నుంచి 10 గంటల వరకు మీ ముందుకు వస్తున్న ఎస్వి నాగనాథ్ ఆస్ట్రో సైకాలజిస్ట్ అండ్ క్రిస్టల్ బాల్ గేజర్. కాబట్టి నేను మీ నుంచి ఆశించేది, మీ మొబైల్ లిఫ్ట్ చేయండి. మీ మొబైల్ నుంచి 5664470 కాల్ చేయండి. దీనికి ఎటువంటి ఎస్టీడి కోడ్ అవసరం లేదు, ఎటువంటి ఎస్టీడి కోడ్ అవసరం లేదు, ఎటువంటి నెంబర్ యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీ మొబైల్ నుంచి మీకు నేరుగా కనెక్ట్ అవుతుంది. మీ ఇంట్లో ఒకవేళ ఎయిర్టెల్ ల్యాండ్ లైన్ ఉంటే కూడా మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. ఈ నెంబర్కి మీకు కాల్ అవుతుంది. మీరు ఎటువంటి ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి కుల మత పరమైనటువంటి భేదాభిప్రాయం లేకుండా కూడా ఎటువంటి సమస్యలనైనా మీరు నా ముందర ఉంచవచ్చు. మీ క్రిస్టల్ బాల్లో మీ ముందర మీ ఎస్వి నాగనాథ్ ఆస్ట్రో సైకాలజిస్ట్ అండ్ క్రిస్టల్ బాల్ గేజర్. ఈ క్రిస్టల్ బాల్ ద్వారా మీ భూత, భవిష్యత్తు, వర్తమానాలకి సాంప్రదాయబద్ధమైనటువంటి చాలా సింపుల్, చాలా చిన్న చిన్న టిప్స్ ద్వారా, చిన్న చిన్న టిప్స్ ద్వారా మీ దైనందిక జీవితంలో మీరు ఆడుతూ పాడుతూ ఆచరించే అనేక రకమైనటువంటి సూచనలు, సాంప్రదాయాలు మీ కళ్ళ ముదురున్నాయి. మీరు చేయాల్సిందల్లా మీ మనసులో ఉన్నటువంటి భావాన్ని మొబైల్ ద్వారా నాకు వ్యక్తపరచండి. మీ మీ మనసులో ఉన్న విషయాన్ని, మీ సమస్యకి ఎంతవరకు నేను మానసిక పరమైనటువంటి, ఈవెన్ మీ భవిష్యత్తు పట్ల మీకు కావలసినటువంటి సూచనలన్నీ నేను మీకు తప్పకుండా అందిస్తానన్న ఆత్మవిశ్వాసంతో మీ ముందుకి అనేక రకమైనటువంటి శాస్త్ర పరిజ్ఞాన మూలాల మీద రీసెర్చ్ చేశాను. అస్ట్రాలజీ బేస్డ్ సైకాలజీ, ఆస్ట్రో సైకాలజీ, క్రిస్టల్ బాల్ గేజింగ్, న్యూమరాలజీ, ఎటువంటి సమస్యకైనా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఫ్రెండ్, ఇవాళ ఒక కొత్త విషయం చెప్పుకుందాం మనం. ఇవాళ పౌర్ణమి, తిథి ప్రకారం మనకి పౌర్ణమిది. పౌర్ణమి యొక్క విశిష్టతను కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే పౌర్ణమి సంపూర్ణ చంద్రుడు. ఈ చంద్రుడి ప్రతి ఒక్కరికి తెలిసిందంటే పౌర్ణమి రోజు చంద్రుడి యొక్క స్థానం, చంద్రుడి యొక్క ప్రభావం, సముద్రం మీద ఉన్నటువంటి అలల మీద ఉపరితలతలు చాలా మార్పు ఉంటాయి. ఈవెన్ ఇది టైడల్ సైన్స్ కూడా ఇది ప్రూవ్ చేసింది. పౌర్ణమి రోజు సముద్రంలో ఉన్నటువంటి ఆటుపోట్లకి చాలా మార్పు వస్తుందని ఒక్కసారి ఊహించండి. జ్యోతిష శాస్త్రంలో కూడా అసలు చంద్రుడి గురించి ఏముంది, ఉన్న నవగ్రహాల గురించి ఏముంది అన్న విషయాన్ని కూడా మీకు చెప్తాను. ఎందుకంటే మనము కేవలం గ్రహబలం ద్వారా మనము కొన్ని సాంప్రదాయాలను పాటించడం కాదు. అసలు జ్యోతిష శాస్త్రంలో, అసలు మానసిక శాస్త్రం, మనోవిజ్ఞాన శాస్త్రం అంటూ ఉందా లేదా అన్న విషయాన్ని పరిశీలిస్తే చంద్రుడిని మనుక్కారకుడు అని చెప్తారు. ఒక మనిషి మనసులో ఏముంది, ఆ మనసులో ఉన్న భావాన్ని తెలుసుకోవడానికి మనం జాతకంలో చంద్రుడి యొక్క స్థానాన్ని చూసి, ఆ చంద్రుడి యొక్క స్థానం ద్వారా మనిషి అంతర్చేతన స్థితిలో ఏముంది, ఈ ప్రపంచంలో ఏ ఒక్కరికి కూడా తెలియని అంతుపట్టని విషయం ఏంటి అంటే అది కేవలం వాళ్ళ అంతర్చేతన స్థితిలో ఏముందో ఈ ప్రపంచంలో ఎవరికి తెలీదు. ఈ అంతర్చేతన స్థితిని తెలుసుకోగలిగేది కేవలం మానవుడు మాత్రమే. తన మనసుని తను కేవలం డైరెక్ట్గా చూసుకోగలడు. మనను సృష్టించిన భగవంతుడు కూడా మన మనసులో ఏముందో చెప్పలేడు. కాబట్టి ఏంటంటే మీ యొక్క గ్రహబలం ద్వారా, మీ కళ్ళ ఉందన్నటువంటి ఈ క్రిస్టల్ బాల్ ద్వారా మీ మనసులో ఉన్న విషయాలు ఏంటి మీకు స్పష్టంగా చెప్తూ మీ మానసిక, ఆర్థిక, కుటుంబ సమస్యలకు పరిష్కార మార్గం చెప్పడం కోసమే మీ ముందుకు వచ్చాడు ఎస్వి నాగనాథ్ ఆస్ట్రో సైకాలజిస్ట్. ఇప్పుడు కాల్ అటెండ్ చేద్దాం. హలో, దిస్ ఇస్ నాగనాథ్ ఫర్ యూ. హలో, నమస్తే అండి. నమస్కారం అమ్మా, చెప్పండి. నమస్కారం అమ్మా, ధన్యవాదాలు. ఫ్యూచర్ లో అట్లా మనీ ఇంప్రూవ్మెంట్ కావాలంటే, ఫైనాన్షియల్ గా ఎదగాలంటే ఏం చేయాలండి? ఓకే, మీ మీ వయసు కూడా చెప్పమ్మ ఒకసారి. నాకు 26 అండి. ఓకే అమ్మా, మీకు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మీకు ఎదుగుదల కావాలి, మీ ప్రశ్న అంతే కదా? నేను మీ ప్రశ్నను పరిశీలిస్తాను. మీ యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని క్రిస్టల్ బాల్లో చాలా పాజిటివ్గా వైబ్రేషన్స్ ఉన్నాయి. మీ యొక్క భవిష్యత్తుని మీరే తీర్చిదిద్దుకునేలాగా మీకు ఒక చిన్న మానసిక పరమైన సూచనిస్తాను. మీకు ఒక అంబీషియస్ ఓరియంటెడ్ పర్సనాలిటీ అయితే కాదు మీరు, కానీ ఏంటంటే
టార్గెట్ ఓరియంటెడ్ అనమాట. మీరు ఒక ఒక ఆశయాన్ని ఎంచుకొని దానికి తగ్గట్టుగా మీ మనస్తత్వాన్ని మోల్డ్ చేసుకుంటూ దానికి తగ్గట్టుగా మీరు పనిచేసేవాళ్ళు అనమాట. అంటే కొంతకాలం అంటే లాంగ్ రన్లో మీరు కొన్ని ప్రణాళికలు వేసుకొని దానికి అనుగుణంగా మోల్డ్ చేస్తూ మిమ్మల్ని మీరు ప్రొలాంగ్ చేసుకోవడంలో మీరు అంత సక్సెస్ కాకపోవచ్చు. ఎందుకంటే మీరు షార్ట్ టర్మ్ టార్గెట్స్కే మీరు ఎక్కువగా సక్సెస్ఫుల్గా ఉంటారని క్రిస్టల్ బాల్ కనిపిస్తుంది. కాబట్టి మీరు ఎంచుకున్న ఫీల్డ్స్లో మీరు ఆర్థికంగా డెవలప్ కావాలి అనుకుంటే కూడా కొంత మీ ప్రణాళికల్ని కొంచెం పెద్దగా చేసుకోండి. మీ యాటిట్యూడ్ అంటారు, మీ యొక్క దృక్పథాన్ని కూడా మీరు కొంచెం పెంచుకోండి. సహనాన్ని కూడా మీరు పెంచుకోవాలి. ఎందుకంటే ఫలితాలు మీకు అనుగుణంగా రావాలి అనే ఒక బలమైనటువంటి దృఢ సంకల్పం మిమ్మల్ని అసహనానికి లోన్ చేస్తుంది. దాని మూలంగా సక్సెస్కి దగ్గరగా వచ్చి మీరు ఎన్నిసార్లు ఫెయిల్ అయి ఉంటారో మీరు చెక్ చేసుకోవచ్చు మీ గతంలో కూడా. కాకపోతే దీన్ని నిలబెట్టుకోవడం కోసం మీకు ఒక చిన్న సూచన ఇస్తాను. ఎందుకంటే మీలో ఆత్మసంతృప్తి అన్నది చాలా ముఖ్యం. ఈ ఆత్మసంతృప్తిని పెంచుకునే ఒక చిన్న సాంప్రదాయాన్ని మీ ముందర ఉంచుతాను. దీని ద్వారా మీ యొక్క దృక్పథంలో మార్పు వస్తుంది, మీరు ఆచరించే కర్మలో కూడా మార్పు వస్తుంది. మీరు చేయాల్సిందల్లా చాలా సింపుల్ టెక్నిక్. మీరు చూడండి, ఈ సాంప్రదాయం చూడండి, నా చేతిలో ఉన్నాయి బియ్యం. మీ యొక్క గ్రహబలంలో కూడా ఏంటంటే, నేను ఇందాక కూడా చెప్తున్నాను, పౌర్ణమి చంద్రుడి యొక్క సూచనలు చాలా వ్యక్తిగత జీవితంలో, ఈవెన్ మనిషి ఆలోచన విధానంలో, ప్రకృతిలో కూడా చాలా మార్పులు తీసుకొస్తుందని. ఈ యొక్క అన్నదానం యొక్క ఒక విశిష్టతను కూడా చంద్రుడు చెప్తాడు. చంద్రుడు మనిషికి మన ఉన్నటువంటి డైజెస్టివ్ సిస్టమ్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. అంటే మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, అన్నదానం ద్వారా మీలో ఉన్నటువంటి కొంచెం నెగిటివ్ ఎనర్జీని డిశ్చార్జ్ చేసుకోండి. మీ నెగిటివ్ ఎనర్జీ డిశ్చార్జ్ అయినప్పుడు ఏమవుతుందంటే, మీరు ఎంచుకున్న ఆశయాన్ని ఇంకా దగ్గర నుంచి పరిశీలించడానికి మీకు ఒక అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం నెగిటివ్ ఎనర్జీ రిడ్యూస్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఫోకస్ అవుతుంది. ఈ అన్నదానం ద్వారా మీకు కలిగే ఆత్మసంతృప్తి మీ జీవిత దృక్పథాన్ని మెరుగుపరుస్తుంది. మీరు అతి తొందరలో ఆర్థికంగా కూడా కాకుండా మానసికంగా కూడా బలంగా మారుతారు. మారాలని భగవంతుని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. హలో, దిస్ ఇస్ నాగ్నాథ్ ఫర్ యూ. గుడ్ మార్నింగ్ నాగ్నాథ్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. నా పేరు వెంకట్ రవి అండి. చెప్పండి వెంకట్ గారు. నాకు ఒక సమస్య ఉందండి. నేను గత 6-8 మంత్స్ నుంచి ఇల్లు సేల్కి పెట్టానండి. సేల్ అవ్వట్లేదు ఫ్లాట్. ఓకే, అది నాకు చాలా అర్జెంట్ సేల్ అవ్వాలండి. సో మీరు కొంచెం చూసి కొంచెం నాకు హెల్ప్ చేయగలరేమో ఇంట్లో అని చెప్పాలి ఒకటి. నాకు ఈ ఇయర్ నాకు ఎలా ఉందంటే, జాబ్ లో ట్రై చేస్తున్నాను కానీ అన్ని ఆఖరి వరకు వచ్చి మిస్ అయిపోతున్నాయి. తప్పకుండా అండి, మీరు కాల్ చేసినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మీ ఇల్లు ఎప్పుడు అమ్ముడుపోతుంది, మీ ఆర్థిక స్తోమత ఎప్పుడు పెరుగుతుంది అన్నది ఇప్పుడే చెప్తాను మీకు. వెంకట్ గారు, మీకు అతి తొందరలో ముఖ్యంగా ఆగస్ట్ మంత్, సెప్టెంబర్ మంత్ మీ జీవితంలో మంచి మార్పులు తీసుకొస్తుంది. మీకు తొందరలోనే మీ ఇల్లు మీరు అనుకున్న రేట్కి అమ్ముడుపోతుంది. మీరు అన్నట్టుగా ఈ సంవత్సరం మీకు ఎలా ఉండబోతుందంటే, ఆగస్ట్ నుంచి మీ జీవితం, మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని క్రిస్టల్ బాల్లో చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ కనబడుతున్నాయి. మీలో ఉన్న కొంచెం నెగిటివ్ ఎనర్జీ మీరు రిడ్యూస్ చేసుకోండి. దయచేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ ఏరియాలో, మీరున్నటువంటి ప్రాంతంలో, మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడన్నా ఒక అమ్మవారి టెంపుల్కి వెళ్ళండి. వెళ్ళి ఒక మీరు మీ భార్య ఇద్దరు కలిసి వెళ్ళి ఒక మీకు తోచిన మీ ఆర్థిక స్తోమతకు అనుగుణంతో ఒక మంచి చీరని మీరు శుక్రవారం రోజు డొనేట్ చేయండి. అలా ఫైవ్ వీక్స్లో మొదటి వారం మీరు శారీ డొనేట్ చేయండి. రిమైనింగ్ 4 వీక్స్లో మీకు తోచినంత ఆర్థిక స్తోమతను కలిగి ఉన్న, మీ ఆర్థిక స్థాయికి తగ్గట్టుగా అన్నదానం చేయండి. ఎవరికైనా పేదవాళ్ళకి మినిమం ఒకళ్ళకి చేసినా చాలు. ఈ యొక్క మీ ఇద్దరు భార్యాభర్తలు కలిసి చేసే ఈ సంప్రదాయంలో మీకు ఆత్మసంతృప్తి కలుగుతుంది. ఎప్పుడైతే మీలో ఆత్మసంతృప్తి కలుగుతుందో ఆటోమేటిక్గా మీ జీవిత దృక్పథం మారుతుంది. మీ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని చూసే పద్ధతి కూడా మారుతుంది. కాబట్టి మీరు యాంగ్జైటీకి లోన్ కాకండి. దయచేసి మీరు జస్ట్ వెయిట్ చేయండి. మీ జీవితం ఈ సంవత్సరంలో చాలా బాగుంటుంది, బాగుండాలని భగవంతుని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. మీ మనసును అదే పంచుకోండి. మీ మనసులో ఉన్నటువంటి మానసిక ఆర్థికపరమైనటువంటి విషయాలకి శాస్త్ర మూలాల్లో ఉన్నటువంటి అనేక విషయాల ద్వారా మీకు సలహాలు ఇవ్వగలను. మీరు చేయాల్సిందల్లా మీరు రోజు 9 గంటల నుంచి 10 గంటల వరకు కాల్ చేయండి. మీ సేవలో మీ ఎస్వి నాగనాథ్, ఆస్ట్రో సైకాలజిస్ట్ అండ్ క్రిస్టల్ బాల్ గేజర్.